మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే బాగుంటుంది. దేనికేనండి? జగన్ అన్నయ్య, తమ్ముడు అన్నయ్య. దేనికని? ఏ ముసలోళ్ళకి, ఆ పేదోళ్ళకి, అందరికి బాగానే చూస్తున్నాడు. పెన్షన్ అంతుంది. అది అది కంట ఆపరేషన్ కూడా ఆయన ఆరోగ్యశ్రీ మీద చేయించుకున్నాం. లేదు, అసలు ఏమి లేదమ్మా. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్ గారిది బాగుందండి. అమ్మ ఇప్పుడు మరి బాగానే ఉందిలేమ్మా. ఇది చంద్రబాబు గారి పరిపాలనలో లాగా ఆపరేషన్ లాంటివి ఏమైనా అయినాయండి మీకు? లేదు, ఏం అవ్వలేదమ్మా. పథకాలు అప్పుడు అందినాయండి చంద్రబాబు గారి పరిపాలన? అప్పుడేమి లేదులేండి. ఇప్పుడు మటు పథకాలు బాగానే అందుతున్నాయి. ఇప్పుడు డ్వాక్రాలకి ఆరోగ్యశ్రీలు అన్నీ బాగానే చేస్తున్నారు. 18 చేస్తున్నాడు, 45 సంవత్సరాలకి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కోటి సత్యనారాయణ గారు. ఆయన గారు మంచి చేస్తున్నారు. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే. దేనికనండి? దేనికని? దేనికైనాను. అంటే పెన్షన్ అవన్నీ అందిస్తున్నారా? మరి చంద్రబాబు గారు అంటున్నారు ఇవన్నీ అందించడం వల్ల జనాలు తోమరపోతలు అవుతున్నారు అని అంటున్నారు కదా. ఎందుకు లేదమ్మా? అదేం లేదు. చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందండి? జగన్ గారిదే బాగుంది. జగన్ గారిదే బాగుంది. ఈసారి కూడా జగన్ గారే వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కొట్టిసత్యనారాయణ. ఆయన గారు మంచి చేస్తున్నారా? మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు? జగన్ అన్నే రావాలనుకుంటున్నామండి. దేనికేనండి? దేనికంటే పిల్లల స్కూలు, ఎడ్యుకేషను, లేడీస్కి సంబంధించిన డాక్టర్లు, ప్రతిదీ కూడా ఆయన ప్రతి ఇంట్లో కష్టాన్ని కూడా ఆయన అనుకొని చేస్తున్నారండి. మాకు జగనే రావాలనుకుంటున్నాం. మరి పథకాలు అన్నీ ఇవ్వడం వల్ల జనాలు సమర్పోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఎలా అయిన వాళ్ళు అలా అవుతారండి. ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళు పనిచేస్తారు. ఆయన ఇంట్లో కూర్చొని పని చేయొద్దని చెప్పట్లేదు కదండి. మనకు ఒక సహాయం చేస్తున్నారు, ఆ సహాయం నిలబెట్టుకొని ఉన్న పని మనం చేసుకోవాలి. ఆయన మీరు ఏదో పెట్టారనేసి అని ఇంట్లో కూర్చోవాలని చెప్పలేదు కదండి. చేయకపోయినా అంటారు. మరి ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేశాడని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. ఎవరు ముంచలేదండి అప్పుల్లోని. ఏ ప్రభుత్వం వచ్చినా అయ్యే అప్పులు అవుతాయండి. అలానే పథకాల వల్ల అప్పులు అయిపోయారు, ఇవ్వడం వల్ల ఇలా ఉన్నారనేసి అనేది కాదండి. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారనుకుంటున్నారా మీరు? మాకు ఇంకా ఆయన గురించి అనవసరం అండి. మేమైతే మళ్ళీ జగన్కే ఓటేస్తాము. ఎమ్మెల్యే గారు ఎవరండి? కొడు సత్యనారాయణ గారండి. ఆయన గారు మంచి చేస్తున్నారా? చేస్తున్నారండి. రోడ్ల దగ్గర కరెక్ట్గా లేదు, వాటర్ రావట్లేదు అని అంటున్నారు కదా. ఇప్పుడు 100 మందిలోని 100 మందికి భోజనాలు పెడతామండి. అందరికీ సమానంగా అందుతాయని రూల్ లేదు కదండి. లోటు వస్తుందండి, ప్రతి దాంట్లో లోటుపాట్లు ఉంటాయి. అలా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుందండి. ప్రతి నెల ఇంటింటి తిరిగి పెన్షన్లు ఇవ్వడం కానీ ఇస్తున్నారండి. ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. లంచాలు తీసుకుంటున్నారని అంటున్నారు మరి? లేదండి, వాళ్ళ కష్టమే ఎక్కువ అండి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళకన్నా వాలంటీర్సే మాకు ఇంటికి వచ్చి ప్రతిదీ ఏం కావాలన్నా చేసి పెడుతున్నారండి. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్ గారిది బాగుందండి పరిపాలన? మాకు చంద్రబాబు గారి పరిపాలన అంటే ఆయన దగ్గర ఏం లోటు లేదు, దాని మీద బెనిఫిట్. ఒక ఇయర్కి ఇయర్కిని ఇంప్రూవ్మెంట్ కనబడుతుందండి మాకు. ఈయన వల్ల కలిగే నష్టాలు ఏమీ లేవండి మాకు. ఈసారి కూడా జగన్ గారు వస్తేనే బాగుంటుంది. మేము జగన్ గారికి వేస్తామండి. చెప్పండి. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ కావాలండి. దేనికనండి? దేనికంటే మాకు అన్ని మంచిగా చేస్తున్నారు కాబట్టి. మాకు ఆటోలకి రూట్ పర్మిట్ చేసుకోవడానికి నెలకు 10 సంవత్సరానికి 10 వేలు కడుతున్నాడు. దానివల్ల కొంచెం మాకు సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఫీజులకి వాటికి డబ్బులు వేస్తున్నాడు. మాకు ఇంకేం కావాలన్నా చెప్పు. ఈ పథకాలు ఇవన్నీ వేయడం వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. సోమరపోతులు అవుతున్నారంటే వాళ్ళు అవుతున్నారు ఏమండి. ఉన్న ఇక్కడ ఉన్న జనాలు అయితే చాలా సేఫ్గా ఉన్నారు. వాళ్ళకి కష్టం విలువ, కష్టం గురించి ఎక్కువ కష్టపడక్కర్లేకుండా ఏదో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పిల్లలు చదువుకోగలుగుతాం. ఇప్పుడు ఇంతకుముందు అయితే కాన్వెంట్కి పంపించాలంటే, ఇది స్కూల్కి పంపించాలంటే పిల్లల్ని ఒకరు చదివించి ఒకరిని పాలితనం పెట్టవలసి వచ్చింది మా జనంలో. ఇప్పుడు ఏంటంటే అందరినీ స్కూల్కి పంపుకుంటున్నాం. స్కూల్కి పంపుకుంటాం, వాళ్ళు చదివించుకుంటూ ఆ జగన్ గారు వేసిన డబ్బులతో చదివించుకుని ఒక వాళ్ళని ఒక పొజిషన్ తీసుకురావాలని మేము అనుకున్నాం. జగన్ గారి ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి చెందలేదు, చంద్రబాబు ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని అంటున్నారు కదండి. ఎవడన్నాడండి అలాగని? అపోజిషన్ పార్టీ అపోజిషన్ వాడు రమ్మని రమ్మంటే చెప్తాం వాడికి. వాడు ఎవడన్నాడు అని రమ్మనండి, వాడు చెప్తాం అక్కడ వచ్చి.
ఏం అభివృద్ధి అవ్వలేదు, ఆడ ఉన్నప్పుడు ఏం అభివృద్ధి అయిందో, ఈయన చేసినప్పుడు ఏం అభివృద్ధి అవ్వలేదో చెప్తాం. కదండి, ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేశారు జాన్ గారు అని చంద్రబాబు గారు అంటున్నారు. అప్పుడు లేవండి, అప్పుడు లేవండి, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పులు లేవా అండి? అప్పుడు తక్కువ ఇంకా ఇప్పుడు ఎక్కువ అని అంటున్నారు. అప్పుడు అప్పుడు మీకు అత్యర్థం ఇచ్చేస్తాం అని హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఏం చేశారు, ఏం చేశారు చెప్పండి ఒకసారి. జగన్ గారు వచ్చారు, వచ్చిన ఆయన పెట్టిన పథకాలన్నీ, పెట్టిన పథకాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా మొత్తం లైన్ చేసుకుంటూ వచ్చారు. కదండి, ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మా వాళ్ళు గెలుస్తారు గెలరాను మాకు తెలియదండి. మా మేమైతే జగన్ అండి, వాళ్ళు వ్యక్తిగతం మనకు తెలియదు కదా. వాళ్ళకు ఉండి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, మా సపోర్టు జగన్ గారు. కదండి, ఈసారి ప్రభుత్వం మారితే బాగుంటుందని జనాలందరూ అనుకుంటున్నారు కదండి. ఎవరు అనుకుంటారు మాకు, ఎందుకంటే మాకు ఎలా మాకు బాగుంది కాబట్టి మాకు జగన్ గారు కావాలి. కదండి, ఈసారి కూడా జగన్ గారు వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎన్ని సీట్లు గెలుస్తారు ఐడియా ఉందండి? సీట్లు అనేది మాకు తెలియదు కానీ జగన్ గారు సీఎం అండి. నమస్కారం అండి. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు అయితేనే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. దేనికనండి? దీనికి అన్ని విధాలుగా ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతున్నారండి. ఇది ఒక వర్ణమైన కాదు, ఎస్సీ మన అనేది కాదండి, ప్రతి వర్గం కూడా, ప్రతి జాతి కూడా, ఆయన వల్ల ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొంది కుటుంబం అండి. లబ్ధి పొందని కుటుంబం అంటే ఏమీ లేదు అని అందుకని ఆయన సీఎం కావాలని మేము అనుకుంటాం. చాలామందికి పథకాలు అందక ఇబ్బంది పడుతున్నాను అంటున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో కూడా లబ్ధి పొందిన లబ్ధి పొందడం అంటే వాళ్ళు ఎవరు లేరండి. కూతో గారు ఏదో ఓ పర్సన్ ఏ పర్సన్ అయినా ప్రతి కుటుంబంలో కూడా లబ్ధి పొందారు జగన్ గారు వాళ్ళు. చంద్రబాబు వాళ్ళలో ఇంతమందికి లబ్ధి పొందలేదు, ఆయన చేయలేదు కూడా అండి. ఏమండి, మళ్ళీ నెక్స్ట్ కూడా సీఎం జగన్ గారు. కేసీఆర్ గారు అంత చేసినా అక్కడ ఓడిపోయారు, ఇక్కడ జగన్ గారు ఖచ్చితంగా ఓడిపోతారని? లేదండి, అవన్నీ అమ్మ చేస్తారని అభిమానం ఉంది జనాలు. అయినా తిన్నవాడు చేస్తాడండి. ఇప్పుడు మీరు ఏదో పెట్టారు నాకు, ఆ అభిమానం ఉంటుంది కదా, లేకుండా ఉండదు. నెక్స్ట్ సీఎం సీఎంఐ. మరి మందు మద్యపానం ఆపేస్తానని చెప్పి దాన్ని ఆపకుండా ఉంచారు, దానివల్ల చాలామంది చనిపోతున్నారు, మందు కలుషితం అయ్యారు. లేదు లేదండి, అప్పుడు ఎలాగా ఉందో చంద్రబాబు చేసినప్పుడు ఇది ఎలాగా ఉంది, దానివల్ల ఇదేమీ లేదండి. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? గెలవరని అనుకుంటున్నాను. గెలవరా, ఎందుకని అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? మన అక్కడ మరి అక్కడ తెలంగాణలో ఏమైందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆయన కలిసే కదా అక్కడ ఏం చేశారు, ఏమైనా వచ్చినా డిపాజిట్లు ఇక్కడ ఏమవుతాయండి, ఇక్కడ కూడా రావండి. ఖచ్చితంగా జగన్ గారే సీఎం. జగన్ గారే సీఎం అండి. ఓకే.